ఇది చుట్టూ మొత్తం కూడా చూస్తే పచ్చదనంతో కనిపిస్తుంది ఇదంతా. అవును, ఇక్కడ చూస్తే ఆ పచ్చదనం లేకుండా మొత్తం ఎర్రటి కనబడుతుంది. మధ్యలో కొన్ని సెట్టింగ్స్ కనిపిస్తున్నాయి, కొన్ని ఇళ్ళు అవి వేసిన కనిపిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. సో ఈ సినిమా సంబంధించి ఇది బెంగళూరు దగ్గర ఉన్నట్టు పీనే జలహళ్ళి అని చెప్పేసి అది ఒక అటవీ ప్రాంతం. అది ఎప్పుడో 1960s లో సరైనటువంటి విధానం లేకుండా ఆ మొత్తాన్ని కూడా HMT అనే సంస్థకి అప్పుడు అప్పజెప్పారు అప్పుడున్న ప్రభుత్వం అని చెప్పేసి ఒక టాక్ నడుస్తూ ఉంది. అది వాస్తవం కూడా అది యాక్చువల్గా. సో దానికి సంబంధించి అంటే అది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి స్థలం అయితే దాన్ని HMT సంస్థకి ఇచ్చారు అని చెప్పేసి ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఇప్పుడు ఈ అటవీ శాఖ మంత్రి, కర్ణాటక అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖడ్కే, ఆయన అంటే ఆయనకి కొన్ని రిపోర్ట్లు అందాయి. అక్కడ చెట్లని నరికేసేసి ఇలా సెట్ వేశారు అని చెప్పేసి ఆయన వెళ్ళి చూస్తే నిజంగానే వందలాది పెద్ద పెద్ద ఎంతో ఏపుగా పెరిగినటువంటి చెట్లు, వందలాది చెట్లు అక్కడ ఉండేవి, మొత్తం వాటన్నింటినీ కూడా మొత్తం కట్ చేసేసారు, నరికేశారు, ఏది ఆ సినిమా సెట్ కోసం అని. అయితే ఇప్పుడు అది యాక్చువల్గా ఒకప్పుడు ఫారెస్ట్ ల్యాండ్, ఫారెస్ట్ ల్యాండ్ అనేది ఎప్పటికీ కూడా ఫారెస్ట్ ల్యాండే. ఓకే, సో దాన్ని మీరు ఇంకొక దాని కోసం ఏదో అవసరాల నిమిత్తం మీరు ధారాదత్తం చేశారు సరైనటువంటి నోటిఫికేషన్ లేకుండా. అసలు ఈ పరిసరాల్లో అసలు చిత్రీకరించేందుకు వీళ్ళకి పర్మిషన్ ఎవరిచ్చారు? HMT సంస్థనే ఇచ్చింది. ఓకే, సో యాక్చువల్గా ఇప్పుడు HMT అనే సంస్థ అసలు యాక్చువల్గా మనుగడలో కూడా లేదు. అందుకని ఏం చేస్తా అంటే దాని ఉత్పత్తి అంతా ఆగిపోయింది. హిందుస్థాన్ మెషిన్ టూల్స్ దాని పేరు. అదేం చేసింది ఇప్పుడు ఆ స్థలాన్ని, తమ అధీనంలో ఉన్నటువంటి స్థలాన్ని, ఎప్పుడో 1960s తమ చేతికి వచ్చినటువంటి ఆ స్థలాన్ని అటవీ శాఖ నుంచి వాళ్ళు వేరే వేరే లీజులకు ఇవ్వటమో లేకపోతే ఇలాంటి అవసరాల కోసం ఇవ్వటమో అలా చేసుకొని డబ్బు సంపాదిస్తాం. సో అలా ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ నిమిత్తం వాళ్ళు ఆ స్థలాన్ని వీళ్ళకి ఇచ్చారు కొన్ని రోజుల పాటు వాడుకోవటానికి. సో ఇప్పుడు వీళ్ళేం చేశారు, మొత్తం ఆ స్థలంలో ఉన్నటువంటి వందలాది చెట్లని నరికేసేసి ఓ సెట్ వేశారు. సో మీరు అన్నట్టు అన్ని చెట్లు అక్కడ మనకి నరికేయాలంటే మామూలుగా అయితే ఎవరికి ప్రాణం ఒప్పదు. ఇవాళ మనం పర్యావరణం అనే దాన్ని ఎంత సీరియస్గా తీసుకుంటున్నామో తెలుసు మనకి. కేంద్రం కూడా చాలా సీరియస్గా తీసుకుంటుంది. సో చెట్లు కొట్టేయాలంటే ఒకటి రెండు చెట్లు కొట్టేయడానికే ప్రాణాలు పోతున్నాయి వాళ్ళు. అవును, అలాంటిది వందలాది చెట్లు ఒక ప్రాంతంలో ఉన్నటువంటి మనం చూస్తూ ఉంటే అసలు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా. అవును, రోడ్డు మీద చెట్టు ఉంది అంటే అక్కడ టెంపుల్ నిర్మించేందుకు కూడా అసలు ఆ చెట్టును కూల్చకుండా టెంపుల్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. అవును, ఈ రోజు దాన్ని పరిరక్షించడానికి ఆ చెట్టును కూలగొట్టకుండా ఉండాలంటే అట్లాంటిది ఏదన్నా పెడితే గనక మీరు చెప్పినట్టు ఒక ఆధ్యాత్మిక అంశాన్ని అక్కడ జోడిస్తే దాని జోలికి ఎవరు రారు, ఈవెన్ ప్రభుత్వాలు కూడా దాన్ని జోలికి రావనే ఉద్దేశంతో అలా వాటిని పరిరక్షించుకుంటున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. అలాంటిది ఇప్పుడు యష్ సినిమా కోసం డైరెక్టర్ గీతు మోహన్ దాస్ మరి ఆమె రెక్కీ చేసినది, ఆమెకు ఆ లొకేషన్ కావాలని కోరితేనే ప్రొడ్యూసర్స్ దాన్ని తీసుకొని సో అక్కడ ఒక సెట్ వేయటం. ఓకే, సో మరి వాళ్ళకి ఇంకెక్కడా దొరకలేదేమో. ఇప్పుడు వాళ్ళకి నిర్మానుష అంటే మొత్తం కూడా ఒక నేల కావాలి, ఫ్రీ ల్యాండ్ కావాలి ఒక పెద్ద భారీ సెట్ వేయడానికి. దానికోసం ఒక ఫారెస్ట్ ల్యాండ్నే తీసుకొని చెట్లు మొత్తం నరికేసి అక్కడ సెట్ నిర్మించాల్సినటువంటి అవసరం ఏముంది? అంటే అదే ప్లేస్ అంటే ఇప్పుడు ఖాళీగా ఉన్నటువంటి ప్లేస్ ని వాళ్ళు ఎంచుకొని అక్కడ సెట్టింగ్ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కడైనా వేయచ్చు, కానీ అటవిని అలాగే వృక్షాలని నరికి ఆ భూమిలోనే వాళ్ళు సెట్ వేయడం ఏంటనేది అవును వివాదానికి దారి. అది ఇప్పుడు వివాదానికి దారి తీసింది. దీనికి సంబంధించి ఆయన ఆల్రెడీ అధికారులకి ఆదేశాలు కూడా జారీ చేశారు దీని మీద విచారణ చేయమని. సో ఎవరు వాళ్ళకి ఆ చెట్లు కొట్టువేయడానికి పర్మిషన్ ఇచ్చారు, దీని వెనక ఎవరున్నారు, ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అని చెప్పి ఇప్పుడు ఆయన ఈశ్వర్ ఎవరైతే ఉన్నారో అటవీ శాఖ, అటవీ పర్యావరణ శాఖ మంత్రి. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఆయన ఆదేశాలు ఇవ్వడంతో ఇది రాజకీయ రంగం కూడా ఉరుముకుంటుంది. సో భారీ పరిశ్రమల శాఖ మంత్రి, కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామి, సో ఆయనకి ఇప్పుడు వీళ్ళకి మధ్య మనకు తెలుసు. సో ఆయన ఇప్పుడు మిత్రపక్షంగా ఉన్నారు వాళ్ళ పార్టీ, ఇక్కడ చూస్తేనేమో కాంగ్రెస్ పార్టీ ఉంది. అందువల్ల ఇది
బీజేపీ అలయన్స్ కి అలాగే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి మధ్య రాజకీయ గొడవగా కూడా మారుతూ ఉంది. సో ఏం అంటే అందరూ కూడా ట్రోల్ చేస్తున్నారు, కుమారస్వామి ఏం చేస్తున్నాడు, కేంద్ర సహాయ మంత్రిగా ఉండి సో ఆయన ఏం చేస్తున్నాడు ఇలాంటి జరుగుతూ ఉంటే అనేది కూడా ట్రోల్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు. సో ఇది ఒక రాజకీయ రంగు కూడా పులుగుడు. ఏదేమైనప్పటికీ కూడా ఆ రాజకీయాంశాలను పక్కన పెడితే వందలాది చెట్లను కొట్టివేయటం అనేది ఒక సినిమా సెట్ కోసం అది ఎవరు కూడా హర్షించటం లేదు. ఎగ్జాక్ట్లీ, అసలు మీరు ఈ రెండు పిక్చర్స్ లో చూస్తే మీరు వందలాది అంటున్నారు, నాకు తెలిసి వేలాదిలో ఉండొచ్చేమో, ఎందుకంటే పెద్ద ఏరియాలాగా అయితే కనపడుతూ ఉంది. అవును, మొత్తం కూడా అంటే అక్కడ చూస్తే ఇక్కడ వేసినటువంటి భారీ సెట్టింగ్ లే చిన్న చిన్న కనపడుతున్నాయి అంటే సాటిలైట్ లో. ఇంకా అసలు మనం ఎన్ని వేల చెట్లు అక్కడ ఉన్నాయి వాటిని చూస్తే అంటే సెంటర్ లో తక్కువ కావండి, ల్యాండ్ చుట్టూ చూసుకుంటే ఇక్కడ బాగా ఎక్కువ కనిపి ఈ ప్రాంతంలో ఎక్కువ కనిపిస్తుంది బాగా ఎక్కువగా. సో ఈ వందలాదే లేకపోతే వేలాది మీరు అన్నట్టు వేలాదిగా కూడా అయ్యుండొచ్చు, చిన్న పెద్ద చెట్లు అన్ని కలుపుకుంటే వేలాది సంఖ్యలో ఉండదు. అది మొత్తం కూడా 599 ఎకరాలు ల్యాండ్ అక్కడ యాక్చువల్ గా. ఓకే, అంటే వీళ్ళు మొత్తంలో వేసారా ఏది మనకు తెలియదు, కానీ అందులో కొంత పాటిని వీళ్ళు తీసుకొని చేసి ఉండొచ్చు. సో ఇదంతా కూడా ఆ 599 ఎకరాలకు సంబంధించినటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో అది దాని చుట్టూ ఒక పెద్ద వివాదమే నడుస్తా ఉంది. ఎలా ఇస్తారు దాన్ని హెచ్ఎండి సంస్థకి ఒక ఫారెస్ట్ ల్యాండ్ ని? అది హెచ్ఎండి అనేది మరి అది కేంద్ర ప్రభుత్వ అధీనంలో ఉన్నదైనా కావచ్చు, కానీ సో దానికి ఎలా ఇస్తారు ఒక ఫారెస్ట్ ల్యాండ్ ని సరైనటువంటి అంటే డీ నోటిఫికేషన్ అనేది లేకుండా ఇచ్చారు అనేది ఇప్పుడు దాని చుట్టూ నడుస్తున్నటువంటి ఒక వివాదం. సో ఇప్పుడు చాలా మంది దాన్ని మర్చిపోయారు. ఇప్పుడు ఈ ఘటనతోటి మళ్ళీ అసలు ఆ స్థలం ఎవరిది అనేది బయటకు వచ్చింది. సో ఇలా అది యాక్చువల్ గా ఫారెస్ట్ ల్యాండ్ నే ఇలా వీళ్ళు హెచ్ఎండి సంస్థ దారోదత్తం చేశారు ఆ రోజులో 1960లో. సో వీళ్ళేమో హెచ్ఎండి వాళ్ళేమో దాన్ని ఒకవేళ అక్కడ ఎలాంటి వాళ్ళకి సంబంధించిన ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఎలాంటి ప్రొడక్షన్ కానీ ఏమి లేనప్పుడు మళ్ళీ తిరిగి గవర్నమెంట్ కి హ్యాండ్ ఓవర్ చేయాలి కదా, మరి ఎందుకు దీన్ని ఒక ప్రైవేట్ వ్యక్తులకి ఇలా అద్దెలకు ఇస్తున్నారు అనేది ఇప్పుడు పాయింట్. సరే అద్దెకి ఇచ్చినా దాన్ని సరిగా ఉపయోగించుకుంటే పర్లేదు, కానీ ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ 100 వేలాది చెట్లని నరికి వేయటం అనేదే ఇప్పుడు పర్యావరణ సమస్యగా మారిందని చెప్పాలి. సో ఈ మరి ఈ వివాదం చివరికి ఏమవుతుంది, ఈ సినిమా మరి సమస్యలో చిక్కుంటుందా టాక్సిక్ అని, ఎందుకంటే కేజీఎఫ్ 2 తర్వాత యష్ నటిస్తున్నటువంటి సినిమాగా టాక్సిక్ ఇవాళ వార్తల్లో ఉంది. సో ఇది కూడా పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవుతుంది. సో ఆ ఏదైతే కేజీఎఫ్ తోటి పాన్ ఇండియా స్టార్ గా యష్ అవతరించడం మనకు తెలుసు. సో తను ఏది చేసినా ఇక అన్ని కూడా పాన్ ఇండియా సినిమాలే అవుతాయి. సో దాని తగ్గట్టు ఒక మంచి స్టోరీని ఎంచుకొని ఈ సినిమా చేస్తున్నాడు అని చెప్పేసి, నయనతార కూడా చేస్తుంది అంటే ఆమె కూడా ఖచ్చితంగా సబ్జెక్ట్ ఉంటేనే విషయం ఉంటేనే ఆమె చేస్తుందనే పేరు వచ్చింది. కాబట్టి ఇలాంటి ఇప్పుడు ఇద్దరు సూపర్ స్టార్లు కలిసి నటిస్తున్నటువంటి సినిమా, అలాగే ఒక లేడీ డైరెక్టర్ ఆమె కేరళకు చెందినటువంటి ఆమె చాలా పేరున్నటువంటి డైరెక్టర్ ఆమె. సో ఆమె డైరెక్షన్ లో తను చేయడానికి నిర్ణయించుకోవటం, సో ఇప్పుడు ఇది ఇలాంటి వివాదంలో చిక్కుకోవటం ఏమవుతుంది, సో మొత్తానికి షూటింగ్ అంతా క్యాన్సిల్ చేస్తే వాళ్ళు మరో చోటకి వెళ్తాడా, దీని వల్ల నిర్మాతకి ఏమన్నా ఎంతవరకు నష్టం కలుగుతుంది? ఇక్కడ వేసేసారు కాబట్టి ఇప్పుడు అవన్నీ కనుక తీసేస్తే ప్రొడ్యూసర్ క్లాస్ వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మళ్ళీ దానికి మళ్ళీ టైం అంతా మళ్ళీ షెడ్యూల్ అంతా చేంజ్ చేసుకోవాలి, ఇంకొక చోట ఎక్కడ వేయాలి ఏంటి అనేది మళ్ళీ ఇంకొక ప్రాంతం చూసుకోవాలి, అంటే చూసుకోవాలి ఒక పెద్ద ల్యాండ్ ఇవ్వకైతే అవసరం అని చెప్పేసి కనిపిస్తా ఉంది. సో దేనికోసం ఆ సెట్లు ఏంటి అనేది మరి మరి తర్వాత తెలుస్తాయి అవన్నీ కూడా వివరాలన్నీ కూడా. ఇప్పటికైతే టాక్సిక్ అనేది టాక్సిక్ తో పాటు యష్ పెద్ద వివాదంలోనే పర్యావరణానికి సంబంధించినటువంటి ఒక పెద్ద వివాదంలో చిక్కుకున్నారు, మరి ఏమవుతుందో చూడాలి.